రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 కాపులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి పథంలో కొనసాగాలని 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పేర్కొనిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున 300 కాపు సంఘ సంక్షేమ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ హక్కులను సాధించుకోవాలని 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 300 కాపు పటేల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కూర సురేష్ అధ్యక్షత వహించగా 300 కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల బాంధవులందరూ కలిసికట్టుగా ఉండి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని సందర్భంగా కోరారు. కాగా కార్యక్రమానికి ముందుగా కుల బాంధవుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నాయకమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. 300 కాపు సంఘాల బలోపేతానికి తన ఆధ్వర్యంలో అనేక రకాలుగా కృషి చేస్తున్నారని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకు సంబంధించిన కాపులు ప్రత్యేకంగా సహకరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 300 కాపు సంఘ భవనాని కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించారని, ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం ఆయనకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శితో పాటు జిల్లా అధ్యక్షులను మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కూర సురేష్తో పాటు సంఘం జిల్లా కార్యదర్శి రాజు, మల్లేశం, సిరిపురం రవి, గంట అశోక్, బోయనగారి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు తిరుపతి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు నంది కిషన్, కుల బాంధవులు పాల్గొన్నారు. టైం కూడా దొరకదు. అటువంటిది మరి గంభీరావుపేటలో ఈ ఉన్నటువంటి 300 కాపు సంఘం 300 కాపు 300 కాపు లేదు మనం 300 కాపుల ఐక్యత ఎంత మంది అంటారు 300 కాపుల ఐక్యత ఉందా మా ఐక్యంగా నిజంగానా ఇక్కడ మాట్లాడుతున్నాం మనం అమ్మవారు నాయకమ్మ తల్లి మన ఇల వెల్పు రాజా రాజేశ్వరి దేవి అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమం ఏర్పరచుకొని మాట్లాడుతున్నాం. ఏమని 300 కాపుల వర్ధిల్లోన అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. ఈ మాటను అంటే పలుకుదామా. ఇప్పుడు ఈ సంఘ సభ్యులందరినీ అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఆ అమ్మవారి ఆశీర్వాద బలంతోనే మన దేవాన్న అక్కడి నుండి ఇక్కడి వరకు మీ అందరినీ కలిసి మీ యొక్క సమస్యను విని ఇరు వర్గాల నుండి ఒప్పందం కుదిర్చి ఇంకా ఇతరత్ర వెనుకలు ఉన్న సీనన్న మిగతా వాళ్ళందరూ వారితో పాటు ఇంతకుముందు మండలాధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నటువంటి మన కుల బాంధవులు గౌరవనీయులు శ్రీ లక్ష్మణ కొమరిశెట్టి వాళ్ళు జిల్లాలో కూడా వారికి సురేష్ ఇటు చూడు. 300 కాపుల ఐక్యత కొండ దేవన గారి నాయకత్వం. అదే విధంగా ముస్తాఫా నగర్ ఇటు చూడవా. హలో చూరంటాల గ్రామాలలో ఇంకెవరన్నా సన్మాన కార్యక్రమాలు తిరుపతన్న గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా అశోక్ నగర్ మండల అధ్యక్షుడు నంది కిషన్ అన్న గారిని రవీంద్ర గారిని కోరుతా ఉన్నాం. భిక్షపతి మరియు మిగతా సిరపుర పంజాయ తర్వాత అదేవిధంగా రవన్న కల్పించుకోవాలంటే గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకొని మనం బలంగా ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మన 300 కాపులు ఎక్కడ ఉంటారో వారిని తప్పకుండా ఫస్ట్ మనం గెలిపించుకోవడం కోసం మన ఓట్లు వేస్తే మనం గెలవలేం. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ప్రతి ఒక్కరిని ఒక అన్నదమ్ముల్లాగా మనం దగ్గర తీసుకొని
మనవాళ్ళని గెలిపించుకున్నట్టయితే మనము ఈరోజు ముందుకు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ గంభరావుపేటలో ఉన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఎక్కువ ఇక్కడ మనవాళ్ళు 5,000 మంది ఉన్నారని నాకు చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను 15 సంవత్సరాల పోరాటం నాది 2005 నుంచి నేను పనిచేస్తున్నాను మరి మీకు తెలుసు ప్రజారాజ్యంలో ఒక ఎమ్మెల్యే కూడా నేను పనిచేయాలనుకున్నా ఆ రోజు కూడా పెద్ద గుట్ట చేసి నాకు టికెట్ రానియలే ఏదైతే ఈ కొండదేవి అనే వ్యక్తి వస్తే బీసీలను ఒక ఐక్యమత్యం చేసి ఈ కర్నూలు జిల్లానే మరి ఇది చేస్తాడనే ఉద్దేశం నాకు రానియలే కానీ ఈరోజు కర్నూలు జిల్లా కాదు స్టేటు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మన కమ్యూనిటీని ఐక్యమత్యం చేయడం కోసం పనిచేస్తున్నాను కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ దేవుని ఎక్కడున్నా వారి వారికి మీ ఆశీర్వాదం ఉండాలి అనే ఒక్కటే మీకు ఒక పిలుపు మనం ఒక మీటింగ్స్ అనేది పెట్టుకున్నా కూడా శ్రీకాంత్ చెప్పినట్టు ఒక గంట 2 గంటలు టైం ఇచ్చి మనం బలంగా మనం మన వాణి వినిపించుకోవడం కోసం ప్రతి ఒక్కటి కృషి చేయాల్సిందిగా సమస్య పరిష్కారం చేసుకుందాం అతను మన ఆయననే మనం కూడా మనలమే ఇతర మన వాళ్ళే కాబట్టి కృషి ప్రశాంతంగా పరిష్కారం చేసుకుందాం ఎవరు కూడా ఆవేశపడద్దు ఏమనద్దు చర్చలు జరుగుతాయి ఇప్పుడు జరుగుతాయి కాబట్టి అందరూ రాజీ అవ్వండి అలసం చేసుకోండి దీన్ని పరిష్కారం చేసుకుందాం చేసుకున్న తర్వాత కూడా మేము జడ్పీటీస్గా మీరు అందరూ సహకరించి మనం భారీ మెజార్టీ కల్పించాం దానికి మేము కూడా ముందుకు మన ఫంక్షన్ హాల్కు సంబంధించి ఎన్ని లక్షలైనా సరే మన కేటీఆర్ దగ్గరికి పోయి ముందుండి మన ఫంక్షన్ హాల్ కట్టించడానికి నేను ముందుండాలని మీ పేరు అందరికీ